ఈ రోజు వీడియోలో మా ఇంటి చుట్టూ ఉండే పచ్చని మొక్కల్ని అసలు మా ఇంటి చుట్టూ ఏం మొక్కలు ఉన్నాయి ఎలా ఉందో అన్నీ చూద్దామండి. ఒకసారి వ్యూ చూడండి. మొత్తం ఇంటి చుట్టూ కూడా ఎప్పుడు పచ్చగానే అన్నీ ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల మొత్తం చూడండి ఎలా ఉందో. పూల మొక్కలు, అరటి మొక్కలు, ఇంటి చుట్టూ ఎక్కువ కొబ్బరి అరటి మొక్కలు ఉంటాయండి. చూడండి ఇవన్నీ కూడాను ఇంటి పక్కనే చెరువు ఉంటుంది. అది చూ ఎప్పుడు సీనరీలా ఉంటుంది చూడండి. చెరువులో ఇప్పుడు నీరు లేవు, నీరుంటే అక్కడ నుంచి చూస్తే మనకి సీనరీలానే కనిపిస్తుంది. ఇది సువర్ణగన్నేరు మొక్క అండి. నమస్తే, నేను గాయత్రీదేవి. వెల్కమ్ టు ఇష్మార్ట్ రైతు బిడ్డ. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఇంటి వెనుక అండి. ఇప్పుడు వ్యవసాయ పనులు అవుతూ ఉంటాయి కదా, వరి నాటుతున్నారు వెనుక. ఎప్పుడు కూడా ఇంటి వెనుక ఇంటి పక్కన అంతా కూడా పొలాలే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఒకవైపు ఏంటంటే రోడ్డుకి ఇటువైపు అటువైపు కూరగాయలు ఆకుకూరల కోసమని ఇలాగ ఏర్పాటు చేసుకున్నాం. ఇటైతే చూడండి కొన్ని రకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి, కొన్ని పూల మొక్కలు ఉన్నాయి, కొన్ని ఇంకా ఇప్పుడు బీరకాయల పాదులన్నీ ఇప్పుడు వేసామండి. ఇంకా ఇదంతా అరటి చెట్లు, ఎక్కువగా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. అరటి గెలలు చూస్తున్నారా, మాకు ఎప్పుడూ కూడా 10 రోజులకు ఒక అరటి గెలైనా ఉంటుందండి. ఇవన్నీ సపోటా అరటి మొక్కలు, మ్యాక్సిమం ఎక్కువ సపోటా అరటి మొక్కలే ఉన్నాయి. ఇవంతా కూడా కూరగాయలు. అది కనిపిస్తుంది మామిడి అల్లం అండి. బంతి మొక్కలు, మందారాలు ఉన్నాయి ఒకవైపు. చూసే ఇది పెద్ద మందార మొక్క అండి. ఇది నేలపై ఉంది, చాలా పెద్ద మందార మొక్క. ఇది ఎరుపు రెక్క మందారం. చూ మళ్ళీ అరటి మొక్కలండి అటువైపు అంతాని. ఇంటి చుట్టూ కూడా అరటి మొక్కలు ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే ఇవి తులసి, వేప. ఇది పెద్ద మారేడు మొక్క అండి. ఇక్కడ రోజు మేము ఉదయం సాయంత్రం ఇక్కడ పూజ చేస్తాము. ఇక్కడ నుండి వేప, అక్కడ కృష్ణ తులసి, లక్ష్మీ తులసి మూడు మొక్కలు ఉన్నాయండి. అక్కడ చూస్తున్నారా ఈ తులసి మొక్కలు కూడా ఎంత గుబురుగా ఉన్నాయో. మేమేంటంటే ఎప్పుడు పక్కనే ఉన్న చెరువు సంవత్సరానికి ఒకసారి పూడికి తీసేటప్పుడు మట్టి తీస్తూ ఉంటారు, ఆ మట్టినే మొక్కలకు వేస్తూ ఉంటామండి. ఇది ఒకవైపు రోడ్డుకు ఒకవైపు ఉన్న మొక్కలు, ఆకుకూరలు, కూరగాయల కోసం అని చెప్పుకున్నాం కదండి. ఇవి చూసారా, ఇది నీలం శంఖం ముద్ద. ఇంకా ఇందులో కూడా బంతి మొక్కలు, వంకాయ మొక్కలు, ఎక్కువ వంగ మొక్కలు ఉన్నాయండి. ఇంకో బెండ, మందార. ఇదేంటంటే బయట అండి, ఆ పెన్షింగ్ బయట బంతి మొక్కలు. ఇవి కుచ్చుగోరింట మొక్కలు. అలాగే అక్కడక్కడ తులసి మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి ఇది తులసి, ఇది సెలోన్ బచ్చలి, ఇంకా ఇది బీరపాదండి. లోపల ఏంటంటే అది పసుపు, కాస్మోస్, మందార, మామిడల్లం. మామిడల్లం పసుపు ఇంచుమించు మనకు ఒకేలా కనిపిస్తుంది. ఇది గోంగూర. ఇవన్నీ పెన్షింగ్ బయట అండి, గోంగూర, అల్లం. ఇక్కడ ఏంటంటే ఇది బిల్లగన్నేరండి. ఇది క్రాటన్స్, మందారాలు, ఇంకా రాంబాణాలు, నందివర్ధనాలు. చూస్తున్నారా ఇవి క్రాటన్స్ అండి. అక్కడ మందార మొక్క. ఇవన్నీ కనిపిస్తున్న చిన్న మొక్కలన్నీ చుక్కమల్లి. ఇది నందివర్ధనం. ఆ గుత్తులు ఉన్నవి రాంబాణాలండి. అవి చాలా ఎక్కువ అవుతున్నాయి రాంబాణం పూలు అయితేనే. మొక్కలు కూడా చాలా పెద్దగా అయ్యాయి. అవి తెల్ల, అంటే పేరు తెలియట్లేదు. ఇది క్రాటన్స్ అండి. ఇది పసుపు మందార. ఇది గరుడవర్ధనం మొక్క. మళ్ళీ రాంబాణం, అంటే గేట్కి ఇటువైపు ఇటువైపు రాంబాణం మొక్కలు ఉన్నాయి. ఇదేంటంటే తమలపాకులు. మేము అలా క్రింద నాటి విడిచిపెట్టామండి, ఇంకా చాలా మొక్క తీసేసాము. చూడండి ఇంకా అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది
మనకు వీలుంటే పందిర్లాగా వేసుకోవచ్చు. మేము ఏంటంటే ఇక్కడ ఖాళీయే కాబట్టి ఇలాగ విడిచిపెట్టేసాము. ఇంకా ఇది కరివేపాకు అండి. ఇంతకుముందు వీడియోలో మనం చూసాము కరివేపాకు మొక్క. ఇది నీలం డిసెంబరాలు. కరివేపాకు మొక్క అయితే ఇంకా చిన్న తోటలాగా చాలా ఎక్కువైపోయి ఆ విత్తనాలు పడి మొత్తం కరివేపాకు మొక్కలే అయిపోయాయండి. ఈ మందార చూసారా, ఈ ఆకులు క్రాటన్స్లా ఉన్నాయి కదా. ఇక్కడ మళ్ళీ అరటి అండి. అరటి గెల చూడండి, చాలా అరటి గెలలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎరుపు రెక్క మందారమే, కానీ ఆకులు క్రాటన్స్లా ఉంటాయండి. ఇది ఎరుపు రెక్క ఉంది, దీంట్లో మామూలు ఆకులు ఉన్నది కూడా సేమ్ ఈ ఎరుపు రెక్క పువ్వులే అవుతాయి, కానీ ఆకులు మామూలుగా ఉంటాయి. ఇగోండి ఈ మొక్క. ఇవన్నీ ప్రూనింగ్ చేసిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చాయి, ఇంకా పూత రాలేదు. చూస్తున్నారు కదా, మా దగ్గర ఉన్న మందార మొక్కలన్నీ చాలా పెద్దవి పెరిగినవే ఉన్నాయండి. మేమైతే వీటికి ప్రత్యేకించి ఎరువులు ఏం వేయట్లేదు. ఇది సువర్ణ గన్నేరు అండి, సువర్ణ గన్నేరు మొక్క. ఇంకా ఇప్పుడు ఇంకా పువ్వులు సీజన్ కాదేమో, ఇంకా పూయటం లేదు. ఈ వెనకంతా ఏంటంటే అవి రామఫలం మొక్కలు అంటాం కదండి, రామఫలం మొక్కలు ఉన్నాయి. అవి విత్తనాలతో మేము వేసినవి, విత్తనాలు నారు వేసుకొని మొక్కలు నాటుకున్నవి అవి. ఇది ముద్ద ఎరుపు మందారం. ఇవి అన్నీ ఇంకా పువ్వులు స్టార్ట్ అవ్వలేదండి. ఆ వెనకున్నది నేరేడు మొక్క. ఇవి కొబ్బరి మొక్కలండి. ఇది వేప మొక్క. మాకు ఊళ్ళో ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర ఒక వేప మొక్క ఉన్నట్టు ఉంటుందండి. మాకు ఎటు చూసినా వేప మొక్కలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంటి వెనుక. ఇది సీతాఫలం అండి. చూస్తున్నారా, ఇది సీతాఫలం మొక్క. ఇది అస్సలు కాయలు అయితే ఉడుతులు ఉంచట్లేదండి, మొత్తం తినేస్తున్నాయి అవి. ఇగో ఇది సీతాఫలం. చూస్తున్నారా, ఈ మొక్కలన్నీ నేలపై ఉండటం మరి వాతావరణంకి ఏంటో కానీ బాగా పెరుగుతూ ఉంటాయి, పచ్చగా ఉంటాయి. మా ఇంటి వెనుక అండి ఇది మొత్తం చూసారు, అదంతా వ్యవసాయ పొలాలు. ఇదిగోండి సీతాఫలం మొక్కలు, అస్సలు ఒక్క కాయ కూడా ఉంచట్లేదండి. ఒక కొన్ని ఉంచుతున్నాయి, పెద్దవి అయ్యేసరికి ఇంకా ఉడుతులు తినేస్తున్నాయి. ఇవి మొత్తం పొలం అండి. ఇంకా వరి నాటడానికి రెడీగా ఉంది. ఒక పక్క నుంచి స్టార్ట్ అవుతుంది చూసారా, వెనక ఉన్నదంతా వరి నాటేశారు. ఇంకా అక్కడైతే అదో అలా ఈ చివరి వరకు వస్తారండి నాటడం. మాకు ఎప్పుడు వేసవికాలం కూడా చల్లగా ఉంటుంది. ఇది ఒక ఉసిరి అండి, నాటాము. ఇదిగోండి ఇవన్నీ కూడా రామఫలం మొక్కలు. అక్కడ బంగినపిల్ల మామిడి మొక్క ఉందండి. ఆ రామఫలం ఏంటంటే పళ్ళే విత్తనాలు వేసి మొక్కలైన తర్వాత రెండు రెండు మొక్కలు కలిపి నాటామండి. అవి మొత్తం మూడు దగ్గరలు ఉంటాయి. ఇది చూసారా, మనం ఫస్ట్ చూసాం కదా సీనరీ అనుకున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ చెరువు నిండిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇది మునగ మొక్క. ఇది మునగ. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఈ వ్యూ, ఎప్పుడు చాలా బాగుంటుందండి. ఇంకా చెరువు నిండాక బాగుంటుంది. ఇది సీతాఫలం అండి. ఇది కూడా చిన్న మొక్కే, ప్రూనింగ్ చేసాము. ఈ మందారాలు కూడా అంతే, మేము కొంత బాగా పెరిగిన తర్వాత సగానికి ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాము. అది సపోటా అండి, అది కూడా కట్ చేసి కొత్త చిగుర్లు వచ్చిన మొక్కే. ఇక్కడ చూసారా, ఇది పసుపు మందారం ఉంది. ఇది పెద్ద ఉసిరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.